ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం వచ్చేసి స్టూడెంట్స్కు యూజ్ అయ్యే టాప్ 3 యాప్స్ని అనే దాని గురించి మనం ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. ఈ టాప్ 3 యాప్స్ వచ్చేసి స్టూడెంట్స్ యొక్క డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్ అవుతాయి ఫ్రెండ్స్. స్టూడెంట్స్కే కాదు మనకు కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి ఈ యొక్క యాప్స్ వచ్చేసి. ఇవాళ వీడియోలో మనం ఈ యాప్స్ గురించి పూర్తిగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఈ యొక్క యాప్స్ లింక్స్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దామా? ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. మన ఫస్ట్ యాప్ పేరు వచ్చేసి ట్రీనీట్ అనమాట. ఈ యొక్క యాప్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, మనం ఏదైతే మనకు లాంగ్వేజ్ రాదో, ఇప్పుడు సపోజ్ మీకు తెలుగులో ఇంగ్లీష్ రాదనుకోండి, తెలుగు వస్తుంది, మీరు ఏం చేస్తారు, ఏదైనా ఇంగ్లీష్ మెసేజ్ పంపిస్తే అది మీరు గూగుల్ ట్రాన్స్లేట్లోకి వెళ్ళి ట్రాన్స్లేట్ చేస్తారు. దీంట్లో అలా అవసరం లేదు ఫ్రెండ్స్. దీంట్లో మనకు ఒక ఐకాన్ వస్తుంది అనమాట, ఆ ఐకాన్ని డైరెక్ట్ సర్చ్ ఐకాన్ ఉంటుంది, అది వస్తుంది. మనం ఏదైతే ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నామో దాని దగ్గరికి తీసుకెళ్తే ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ అనేది అవుతుంది అనమాట. నేను ఇప్పుడు యాప్ ఓపెన్ చేసి మీకు ఎలా పర్మిషన్స్ అవి ఇవ్వాలి ఏమనేది ఇప్పుడు నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కింద డిస్క్రిప్షన్లోంచి యాప్ లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ నౌ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ యాక్సెసిబిలిటీలో మనకు ఒక పర్మిషన్ అనేది అడుగుతుంది, ఇది మీరు ఖచ్చితంగా ఇవ్వాలి ఫ్రెండ్స్, స్కిప్ మాత్రం చేయకండి. ఇప్పుడు నేను పర్మిషన్ అనేది ఇస్తాను. మీరు యాక్సెసిబిలిటీలో సర్వీస్లోకి వెళ్తే ఇక్కడ ట్రైనిట్ అని ఉంటుంది, ఇక్కడ మీరు ఆన్ చేసేయండి. చేసేసిన తర్వాత బ్యాక్ వచ్చి ఆటోమేటిక్గా బ్యాక్ వస్తుంది. ఇక్కడ మీకు ఆఫ్ ఆన్ అని ఉంది కదా, ఇది ఆన్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఒక ఐకాన్ ఉంది కదా, ఇది వస్తుంది అనమాట. ఒకవేళ మీరు ఆఫ్ చేశారనుకోండి, ఆ ఐకాన్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ నేను మీ ఫ్రెండ్స్ అని దగ్గర కదా, అక్కడ మీరు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీన్ అని ఉంది కదా, మీన్ దగ్గర మీకు ఏ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ కావాలనేది, హిందీయా, బెంగాలీయా, తమిళ, మరాఠియా, ఇంగ్లీషా, మళ్ళీ తెలుగు, ఇలా ఉర్దూ, కన్నడ, చాలా లాంగ్వేజెస్ అని ఉండే. ఇప్పుడు మనం తెలుగులో కాబట్టి మాట్లాడుకునేది మనం తెలుగు ట్రాన్స్లేట్ చూద్దాం. ఇక్కడ నేను తెలుగు అనేది సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ నేను ఇది ఆన్ చేస్తా. ఇప్పుడు ఆన్ చేస్తే నాకు ఇక్కడ ఒక ఐకాన్ వచ్చింది, చూసారా లెఫ్ట్ సైడ్ కార్నర్లో. ఇప్పుడు నేను ఒక గూగుల్లో ఏదైనా వర్డ్ టైప్ చేసి మీకు చూపిస్తా ఎలా ట్రాన్స్లేట్ అవుతుందని దాని గురించి. ఇప్పుడు నేను గూగుల్ అనేది ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకు సైడ్లో ఒక సర్చ్ బార్ అనేది వచ్చింది కదా, ఇప్పుడు నేను ఇది ఇక్కడ తీసుకెళ్తాను అనుకోండి. ఇక్కడ తీసుకెళ్తే చూడండి ఆటోమేటిక్గా అది ఇక్కడ ట్రాన్స్లేట్ అనేది చేస్తుంది. మీకు ఇక్కడ సర్చ్ బార్ కనిపిస్తుంది, సర్చ్ ఐకాన్ కనిపిస్తుంది, ఇది చూడండి. ఇక్కడ చూడండి నేను ప్రపోజల్స్ డే అంటే ఇక్కడ వచ్చేసింది కదా మనకు, చూడండి. ఇక్కడ మనం ఏ ఐకాన్ తీసుకోవైనా కానీ ఆటోమేటిక్గా అది మనకు మీనింగ్ అనేది చూపిస్తేస్తుంది తెలుగులో వచ్చేసి. ఈ యాప్ మనకు చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. అలాగే మనము ఇది మనం ఓన్లీ వెబ్సైట్స్కేనా అంటే కాదు ఫ్రెండ్స్, మీరు ఏ యాప్లో అయినా కానీ ఇది యూస్ చేసుకోవచ్చు. అలాగే వాట్సాప్ మెసేజ్ చదివే కూడా చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ యాప్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఈ యొక్క యాప్ వచ్చేసి మీకు మ్యాథ్స్లో వీక్గా ఉన్నా, మీకు ప్రాబ్లమ్స్ చేయడానికి కష్టంగా ఉన్నా కానీ ఈ యొక్క యాప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మీకు వచ్చేసి ఎలా అంటే మనకు మ్యాథ్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేస్తుంది, అలాగే దీనికి మనకు ఆ ప్రాబ్లమ్కు ఎలా క్యాలిక్యులేషన్ అయింది కూడా స్టెప్ బై స్టెప్ చూపిస్తుంది. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకపోయినా దీంట్లో బాగా యూస్ఫుల్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. మీకు వచ్చేసి ఈ యాప్ పేరు వచ్చేసి మ్యాథ్ అనమాట, ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళు డిజైన్ చేసిన యాప్. ఈ యొక్క యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి. మనకు ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ స్టార్ట్ మైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ 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 ఇక్కడ ఉంది కదా, క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి టేక్ యువర్ ఓన్ పిక్చర్ అని అని ఉంది, లేదంటే మనం ఎగ్జాంపుల్ వాళ్ళు చూపిస్తున్నారు. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ టేక్ అవర్ ఓన్ పిక్చర్ అని కెమెరాది అలో చేశాను. ఇప్పుడు చూడండి నేను ఎగ్జాంపుల్గా మీకు ఒక ప్రాబ్లం అనేది చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక ప్రాబ్లం అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది కదా, దీన్ని నేను స్కాన్ అనేది చేస్తా. ఇక్కడ కంటిన్యూ వచ్చేయండి, చూడండి అది స్కాన్ అవుతుంది. ఇక్కడ మనకు కింద లోడ్ అనేది ఉంది, చూడండి దీని వాల్యూ వచ్చేసి ఎక్స్ పవర్ దెన్ 3 అని వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ వాల్యూ అయితే మనకు రావడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి ఇక్కడ గెట్ స్టెప్ బై సొల్యూషన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ వాల్యూ మనకు ఎలా వచ్చింది అనే దాని గురించి ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అనేవి మనకు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనము ఇలా కూడా మన యొక్క మ్యాథ్స్లో ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చు. ఇది మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తుంది అనమాట ఎటువంటి ప్రాబ్లం అయినా. ఇప్పుడు నేను ఇంకొక ప్రాబ్లం అనేది మీకు చేసి చూపిస్తాను. ఇంకొక ప్రాబ్లం స్కాన్ చేస్తాం, ప్రాబ్లం ఉంది కదా ఇది స్కాన్ చేస్తాం అనండి చూపిస్తాను. ఓకే ఇది స్కాన్ చేద్దాం.
ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ స్కాన్ చేసిన తర్వాత ఇక్కడ కింద డౌన్ సైడ్ ఆటోమేటిక్గా నాకు ఆన్సర్ అనేది రిలీవ్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎవాల్యుయేటివ్ అని ఇక్కడ ఆన్సర్ ఉంది కదా, ఇదే ఫ్రెండ్స్ మనకు ఆన్సర్ వచ్చేసి. దీంట్లో మనకు డిఫరెంట్ రైటింగ్ ఉంది, అలాగే డిఫరెంట్ సి అని ఉంది, ఇలా మనకు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. డిఫరెంట్ రైట్ వై అని ఉంది, అలాగే దీంట్లో మనకు నాకు మ్యాథ్స్ అంతగా రాదు, ఈ వాల్యూస్ ఇవన్నీ నాకు కూడా అంత ఐడెంటిఫై లేదు. మీకు మ్యాథ్స్ వస్తే మీకు పూర్తిగా అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ. ఇక్కడ మన కింద చూసుకుంటే సిమిలర్ ప్రాబ్లమ్స్ ఫర్ వెబ్ సెర్చ్ అని ఉంది, అంటే మీరు ఇక్కడ డైరెక్ట్ అది ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అనే దాని గురించి వీడియోస్ కూడా ఇక్కడ ఉంటాయి, మనకు మీరు చూసి నేర్చుకోవచ్చు. ఈ యాప్ వచ్చేసి మనకు మ్యాథ్స్లో మీకు పూర్తిగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్, మీరు మ్యాథ్స్లో వీక్గా ఉన్నట్టయితే. ఈ యొక్క యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి తప్పకుండా డౌన్లోడ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ యాప్ గురించి మాట్లాడుకున్నాం. మీరు ఈ కాలేజ్ లైఫ్లో మీరు మైండ్ మ్యాప్ గురించి తెలిసే ఉంటుంది, చాలామందికి మైండ్ మ్యాప్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి తెలియదు. మామూలుగా మనం పేపర్లో అయితే డ్రా చేయొచ్చు, అదే మొబైల్ ఫోన్లో డిజిటల్ ఫార్మేట్ రూపంలో క్రియేట్ చేయాలంటే మనకు చాలా కష్టం అవుతుంది. అది పీడిఎఫ్లో కానీ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్లో కానీ మనం మైండ్ మ్యాప్ క్రియేట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. వాళ్ళందరి కోసం ఇప్పుడు మనకు సులువుగా ఉండేటట్టుగా నేను ఒక యాప్ అనేది తీసుకొచ్చాను. ఈ యాప్లో మనం మైండ్ మ్యాపింగ్ అనేది చాలా సింపుల్గా అనేది చేసుకోవచ్చు, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సింపుల్ స్టెప్స్తో మనం మైండ్ మ్యాప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఈ యొక్క యాప్ పేరు వచ్చేసి ట్రాన్సన్ అనమాట. ఈ యొక్క యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ నేను యాప్ అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే ఇక్కడ లాగిన్ టు సైన్అప్ ఫర్ ఫ్రీ అని ఉంది కదా, ఇక్కడ మీరు మీకు అకౌంట్ పర్మనెంట్గా కావాలనుకుంటే మీరు ఏదైతే ఫైల్స్ ఉన్నాయి కదా అవన్నీ సేఫ్గా ఉండాలనుకుంటే మీరు సైన్అప్ అవ్వండి, లేదు ఓన్లీ నేను జస్ట్ వన్ టైమే కాబట్టి నేను వాడే మటుకు అయితే ఇక్కడ ట్రైన్ నౌ పైన క్లిక్ చేయండి. అంటే మనం ట్రైన్ అంటే ఊరికే టెస్ట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మీకు చూడొచ్చు, ఇక్కడ ప్లస్ బటన్ నొక్కారనుకోండి క్రియేట్ అ ఫోల్డర్ అని వస్తుంది. ఇక్కడ మనం క్రియేట్ న్యూ ఫోల్డర్ అని క్రియేట్ చేయొచ్చు, అలాగే క్రియేట్ న్యూ డాక్యుమెంట్ అనే డాక్యుమెంట్ అని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నేను డాక్యుమెంట్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి డ్రాగ్ బుల్లెట్ పాయింట్స్ అంటూ మూవ్ అని ఉంది కదా, ఇక్కడ మనకు ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను ఏదో ఒకటి టైప్ చేస్తాను అనుకోండి, హలో. ఇప్పుడు దీని కింద వచ్చేసి హాయ్, దీని కింద హౌ ఆర్ యు, హౌ ఆర్ యు, దీని కింద సబ్స్క్రైబ్ అని ఇద్దామా, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని. ఓకే, ఇప్పుడు ఇలా వచ్చాం కదా. ఇలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ కార్నర్లో లెఫ్ట్ సైడ్ మీకు ఇక్కడ మైండ్ మ్యాప్ సింబల్ కనిపిస్తుంది, ఈ మైండ్ మ్యాప్ సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం హెడ్డింగ్ అనమాట, హెడ్డింగ్ మనం చేంజ్ చేయలేదు అనుకుంటా నేను ఇందాక వచ్చేసి. ఇక్కడ చూసే హౌ ఆర్ యూ, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, హలో, హాయ్, ఇలా మనం మైండ్ మ్యాప్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. ఎంత పెద్ద మైండ్ మ్యాప్ కావాలంటే అంత పెద్ద. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు సేవ్ బటన్ ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా సేవ్ అనేది అయిపోతుంది. ఇక్కడ నేను ఎగ్జిట్ వస్తా, మీకు పూర్తిగా మైండ్ మ్యాప్ ఎలా ఉంటుందో చూపిస్తా. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఒక టెంప్లెట్ అనేది డిజైన్ చేసి ఇచ్చారు, ఆ టెంప్లెట్ మీకు చూపిస్తా చూడండి. చూడండి వీళ్ళు ఇక్కడ ఒక టెంప్లెట్ అనేది ఆల్రెడీ డిజైన్ చేసి చూపించారు. ఇక్కడ మనం ఇమేజెస్ కొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ మైండ్ మ్యాప్ ఎలా ఉంటుందో చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు మైండ్ మ్యాప్ ఎలా ఉందో, ఎంత పెద్దదో. ఇక్కడ వాళ్ళు ఇమేజెస్ కూడా యాడ్ చేశారు చూసారా, ఇలా ఉంటుందన్నమాట మనకు మైండ్ మ్యాప్ వచ్చేసి. ఇలా మనము ఈజీగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. మీరు ఎటువంటి కష్టపడకోకుండా డైరెక్ట్ మీకు ఎలా కావాలంటే అలా టైటిల్స్ ఇచ్చేసేసి డైరెక్ట్గా మీరు అనేది క్రియేట్ చేసుకొని ఇక్కడ నుంచి సేవ్ చేసుకొని మీకు యూస్ఫుల్ అనేది మైండ్ మ్యాపింగ్ అనేది బాగా యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఈ యొక్క యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ అనేది చేసేసుకోండి. ఇప్పుడు మనం బోనస్ యాప్ గురించి అయితే మాట్లాడుకున్నాం, ఇది లాస్ట్ ఫైనల్ యాప్ అన్నమాట. ఈ యాప్ పేరు వచ్చేసి హిస్టరీ అనమాట. మీరు అంటే మనం పుట్టకముందు మన లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, మనం పుట్టడానికి కారణం ఏమిటి, అలాగే డైనోసార్స్ ఏ ఇయర్లో ఉండేటివి, మన ఎవల్యూషన్ హ్యూమన్ ఎవల్యూషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనే దాని గురించి ఈ హిస్టరీ అనే దాంట్లో పూర్తిగా మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. హ్యూమన్స్ గురించే కాదు, అలాగే స్పేస్ గురించి ఇటువంటి చాలా దాంట్లో గురించి దీంట్లో మనకు పూర్తిగా ఉంటుంది. ఈ యాప్ పేరు వచ్చేసి హిస్టరీ అనమాట. ఈ యొక్క యాప్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది హిస్టరీలో వచ్చేసి. ఇక్కడ మీరు యాప్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఓపెన్ చేయగానే మనకు పర్మిషన్స్ ఏం పెద్దగా ఆడవు. ఇక్కడ చూడండి మనకు కామన్ ఎర్న్ అని ఉంది, బర్త్ ఆఫ్ ద యూనివర్స్ అని ఉంది, ఇక్కడ లైఫ్ ఆన్ ఎర్న్ అని ఉంది కదా. ఇప్పుడు మనం లైఫ్ ఆఫ్ ఎర్న్ అని క్లిక్ చేస్తా. ఇక్కడ చూస్తే సింగిల్ సెల్ ఆర్గానిజం ఎలా డెవలప్ అయింది, అనిమల్స్ ఎలా డెవలప్ అయ్యాయి, అలాగే డైనోసార్స్ ఏజ్ ఏంటి, మన్మల్స్ అనే వాళ్ళు ఎలా వచ్చారు, హ్యూమన్స్ ఎలా ప్రొడ్యూస్ అయ్యారు అనే దాని గురించి ఇక్కడ మనకు పూర్తిగా ఉండే. ఇక్కడ మనం ఫస్ట్
హ్యూమన్ ఎవల్యూషన్ గురించి చెక్ చేస్తామా, హ్యూమన్స్ అని క్లిక్ చేసే. ఇక్కడ చూడండి మనకు హిస్టరీ ఎలా ఉందో, ఇక్కడ చూడండి మనకు ఫైర్. ఇక్కడ మీరు జూమ్ చేసుకునే కొద్దీ ఇక్కడ చూడండి ఇది మనకు ఫస్ట్ టెంపుల్ అన్నమాట, వరల్డ్లో బిల్డ్ చేసిన ఫస్ట్ టెంపుల్. అలాగే రికార్డెడ్ హిస్టరీ గుని ఉంది ఇక్కడ మనకు. అలాగే చూడండి ఇది ఫస్ట్ రైటింగ్ లాంగ్వేజ్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు సైడ్లో, ఇక్కడ మనకు ఇక్కడ జూమ్ చేసుకుంటూ పోతేనే మనకు చాలా వస్తాయన్నమాట. ఇక్కడ రోమన్ ఎంపైర్ అని, ఇండస్ట్రియలైజేషన్ అని, మనకు చాలా అనేటివి వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. గ్రావిటీ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ చూడొచ్చు గ్రావిటీ. న్యూటన్స్ కనుక్కున్నాడు కదా గ్రావిటీ, అది ఎప్పుడు కనుక్కున్నాడు, ఏ ఇయర్లో కనుక్కున్నాడు, ఇక్కడ మీరు సైడ్లో చూడొచ్చు ఏ ఇయర్లో కనుక్కున్నాడు అనే దాని గురించి. అయితే ఇక్కడ మనం ఇలా జూమ్ చేసుకుంటూ పోతూ ఉంటే మీకు కావాల్సిన డీటెయిల్స్ చాలా అనేటివి వస్తాయి ఫ్రెండ్స్. మీరు చాలా మటుకు వరల్డ్ వార్ టూ ఎప్పుడు స్టార్ట్ అయింది అనే దాని గురించి కూడా మీరు అన్నీ నేర్చుకోవచ్చు. ఇక్కడ మనము ఇలా ఇక్కడ బ్యాక్ వచ్చేస్తే మనకు ఇక్కడ చూడండి చాలా ఉంటాయన్నమాట. హ్యూమన్స్ ఎవల్యూషన్, డైనోసార్స్ ఎప్పుడు ఫామ్ అయ్యాయి, అలాగే ఇన్సెక్ట్స్, అనిమల్స్ ఇప్పుడు ఎలా ఫామ్ అయ్యాయి, అలాగే స్పేస్ గురించి, సన్ ఎప్పుడు పుట్టింది, అలాగే ఎర్త్ ఎప్పుడు పుట్టింది, ఇటువంటి పూర్తి డీటెయిల్స్ అనేటి యాప్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇటువంటి యాప్స్ అలాగే మొబైల్ ఫోన్ ఇన్ఫర్మేషన్, టెక్ ఇన్ఫర్మేషన్, ఇటువంటి ఏ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకున్నా కానీ టెక్నాలజీ గురించి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోకి ఇది చాలండి. అయితే ఈ వీడియోకి తప్పకుండా లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ మాకు, ఎందుకంటే కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా స్టూడెంట్స్కు, వాళ్ళకి తప్పకుండా షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళకు యూస్ అవుతాయి. మీకు యాప్స్ అనేవి యూస్ కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతాయి యాప్స్ వచ్చేసి. వాళ్ళు ఏదైనా మ్యాథ్స్లో వీక్గా ఉన్నా, అలాగే హిస్టరీ గురించి తెలుసుకోవాలనుకున్నా, ఏదైనా లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్లో వీక్గా ఉన్నా కానీ వాళ్ళకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను ఇవాళ వీడియోలో వచ్చేసి. మీరు వాళ్ళకి ట్రాన్స్లేట్ చేసినా వాళ్ళైనా కానీ మీ వల్ల కొంచెం ఎడ్యుకేట్ అనేది అవుతారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఇచ్చాలని తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే, జై హింద్.